ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొరుగు రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రకు పోయి మహారాష్ట్రలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికలలో పోటీ చేస్తామని ఒక ప్రకటన చేసి వచ్చారు। టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత వారు మహారాష్ట్రలో చేస్తామన్నటువంటి పోటీని మేము స్వాగతిస్తూనే అది ఎప్పుడు జరుగుతుందో తెలియని ఎన్నికల గురించి ఎందుకు కేసీఆర్ గారు రేపో మాపో నోటిఫికేషన్ వచ్చేటువంటి కర్ణాటకలో నిజంగా మీ పార్టీ జాతీయ పార్టీ అయితే టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మారుస్తే ఉత చిన్న చిన్న స్థానిక సంస్థల గురించి ఎందుకు మాట్లాడతారు? మీ ఆలోచన అంత పెద్దది కదా, మీ దృష్టి అంతా ఢిల్లీ మీద ఉంది కదా, కర్ణాటకలో జరిగేటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా? పోటీ చేస్తే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందా, జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందా, లేదా జాతీయ పార్టీగా అవతరించారు కాబట్టి ఒంటరిగానే కర్ణాటకలో అన్ని సీట్లకు పోటీ చేస్తారా? ముందుగాల చెప్పుర్రి, కర్ణాటకలో మీటింగ్లు పెట్టలేదు కానీ మహారాష్ట్రలో పెడతా ఉన్నారు అంటే మీ ఉద్దేశం ఏంది? పరోక్షంగా కాంగ్రెస్ తో కలిసి ఉంటామని చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే మొన్న లాస్ట్ బడ్జెట్ సెషన్ లోపల మీరు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పాలన గొప్పగా ఉంది అని చెప్పిండ్రు, నిన్న రాహుల్ గాంధీ గారిని కోర్టు ఉత్తర్వుల మేరకి సస్పెండ్ చేస్తే వారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తే ప్రజాస్వామ్యానికి దుర్దినం అన్నారు। మరి మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సంపత్ కుమార్ అనేటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలని అసెంబ్లీలో కాగితాలు చింపి పారేస్తే మీరు సస్పెండ్ చేశారు, అది దుర్దినం కాదా? ప్రజాస్వామ్య చరిత్రకి బ్లాక్ డే కాదా? ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడితే బాగుండేది, గురువింద గింజ తన నలిపెరగదన్నట్టు అన్ని అప్రజాస్వామిక చర్యలకి అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాడిని తీసుకొచ్చి తన కేబినెట్లో మంత్రి పదవి చేసుకోవచ్చు, పార్టీకి రాజీనామా ఉండదు, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఉండదు, ఏనుగు గుర్తుల్ని కొంటాం, అస్తం గుర్తుల్ని కొంటాం, సైకిల్ గుర్తుల్ని కొంటాం, అన్ని గుర్తుల్ని కొంటాం, అన్ని ప్రజాస్వామికమే అని చెప్తావు కదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ జాతీయ పార్టీగా మారిన తర్వాత మీరు వచ్చి కర్ణాటకలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలలో కూడా పోటీ చేస్తారా చెయ్యరా? దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కోరుతూ మీరు మహారాష్ట్రలో చేస్తామన్నటువంటి పోటీని మేము స్వాగతిస్తున్నాం, అన్ని రాష్ట్రాలలో కూడా మీరు పోటీకి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం, అప్పుడే మీరేందో మేమేందో జనం తెలుసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ।